హాయ్ అండి, మీరు చూస్తున్నారు లావణ్య ఫ్యాషన్ డిజైన్స్. ఈరోజు మీకు టాప్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం పేపర్ మీద ఎలా కొలతలు తీసుకోనో చూపిస్తానండి. నేను ఫస్ట్ మనకి టాప్ కాబట్టి నేను టాప్లోనే ఒక మోడల్ చూపించబోతున్నాను. ఇక్కడ నుంచి మనం పొడవు వచ్చేసి 8.5 పెట్టుకుందామండి. ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాము, అలాగే ఇటుపక్క కూడా. చెస్ట్ భాగం వచ్చేసి వీళ్ళకు 34 అండి. 34ని రెండు భాగాలు చేస్తే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా మొత్తము 4 భాగాలు చేస్తే మనకు 8.5 వస్తుంది. ఈ విధంగా 8.5కి ఒక మార్కింగ్ ఇలా. ఇక్కడ నుంచి మనకు కుట్లు లెక్క కావాలి కాబట్టి 2.5 పెడుతున్నాను. మీరు కావాలంటే 2 కూడా పెట్టేసుకోవచ్చు. ఇటుపక్క కూడా ఒకసారి 8కి ఒక మార్కు, 2.5. ఇప్పుడు మనము స్కేల్తో మొత్తము లైన్స్ తీసుకున్నాము. మనం నెక్ వెడల్పు వచ్చేసి 3 పెడుతున్నానండి. వెడల్పు వచ్చేసి మనము 34లో టెస్ట్ వెడల్పులో 34 కదా, దాన్ని మనము 12 భాగం తీసుకోవాలి. అలా 12 భాగం తీసుకోవడం వల్ల మనకు ఒక లైన్ తక్కువ 3 వస్తుంది. మనము ఒక లైన్ కూడా కలుపుకొని మొత్తం 3 పెట్టేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 13 ఉందండి. 13ని రెండు భాగాలు చేస్తే 6.5. ఇప్పుడు ముందు భాగము నెక్ పొడవు వచ్చేసి 5.5, అలాగే వెనుక భాగం వచ్చేసి మనకి 4 తీసుకుంటున్నాను నేను. ఇక్కడ స్కేల్తో ఇలా లైన్ గీసేసుకున్నాము. నెక్స్ట్ మనము చంక పొడవు వచ్చేసి 6 పెట్టుకుందామండి. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకొని మనం స్కేల్తో గీసేసుకుందాం. ఈ చంక ఇక్కడ మూల ఉంది కదండి, ఈ మూల నుంచి నా పైకి 1.5 ఇంచుకు మనం మార్కింగ్ వేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకోవాలి. వెనుక భాగము రౌండు నెక్ ఇప్పుడు నెక్స్ట్ మనం మొత్తం కట్ చేసుకుందామండి. ఈ పేపర్ ఉంది కదండి, మనకు వెనుక భాగం ముందు భాగం రావాలి కాబట్టి ఈ పేపర్ని ఇలా నేను మళ్ళీ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకు ఒక పీసు వెనుక భాగం వస్తుంది, ఒక పీసు ముందు భాగం వస్తుంది. ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని కట్ చేస్తానండి. ఈ విధంగా కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇటుపక్క మనం చంక భాగం పొడవు తీసుకున్నాం కదా, ఇటుపక్క వచ్చేసి మనం ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ వేసుకుందాము. ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ గీసేసుకుందాము.
ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకోవాలండి. ఎల్జు ఇప్పుడు మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కదండి, నెక్స్ట్ మనం క్లాత్ కట్ చేసుకుందాము. నేను ఈ పీస్ కోసమని ఈ క్లాత్ తీసుకున్నాను, 2x2 క్లాత్, కాటన్ అండి. చూడండి, ఈ విధంగా నేను ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఇలా డబల్ ఫోల్డింగు, డబల్ అంటే ఈ పై క్లాత్ డబల్ ఫోల్డింగ్, ఇది కిందది డబల్, మొత్తం వెనక భాగం ముందు భాగం వచ్చేస్తుందండి మనకి. మనం ఇప్పుడు ఇదంతా మార్కింగ్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకున్నామండి దీన్ని. ఈ విధంగా కట్ చేసుకోవాలండి, ఇలా వెనక భాగం ఒకటి ముందు భాగం ఒకటి. అలాగే ఇలాంటి పీస్ మళ్ళీ చేసుకోవాలి, ఎందుకంటే మనం లైనింగ్ వేయట్లేదు, ఇదే క్లాత్ మనం డబల్గా తీసుకుంటున్నాం రెండు. తర్వాత మనము ముందు భాగం నెక్ కట్ చేసుకుందామండి. మనం 5½ అనుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇలా గీసేసుకొని మనం వి షేప్లో కట్ చేసుకుందాము. ఈ విధంగా ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకున్నాము. చూడండి, ఈ విధంగా వస్తుంది. ముందు భాగం చంగ కట్ చేసుకున్నాము, నెక్ కట్ చేసుకున్నాము. ఈ పీసులు రెండు ముందు భాగం అండి, ఇవి వచ్చేసి వెనక భాగము. మనం నెక్స్ట్ దీని కింద క్లాత్ చూసుకుందాము. ఈ క్లాత్ అండి, ఇది కూడా కాటను. ముందుగా మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ అండి. మొత్తం నేను 7 ఇంచెస్ క్లాత్ తీసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకొని మొత్తం క్లాత్ అంతా తీసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఓపెన్ ఉంది, ఇటుపక్క ఓపెన్ లేదు. దీని 4 ఫోల్డింగ్స్ అండి ఇవి. మనం ఇటుపక్క నుంచి ఒక 6కు ఇలా ఒక మార్కింగ్ వేసుకుందాము. మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇటుపక్కకి 1 ఇంచ్ అండి, 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఈ మూల వరకు, ఇక్కడ మూల ఉంది కదా, ఈ మూల వరకు మనం ఇలా క్రాస్గా 1 లైన్ గీసేసుకుందాము. తర్వాత ఇటుపక్క మనం ఇలా కొంచెం ఇక్కడి వరకు. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందామండి. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం నెక్స్ట్ లైనింగ్ క్లాత్ దీనికి తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వెనక భాగం తీసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనకు ఇక్కడ నెక్ ఉంది కదా, నెక్ కానించి మనం ఒక ఇలా క్రాస్గా మనం ఒక టూ అండ్ హాఫ్ ఇంచుకు నేను కటింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ చూద్దామండి. ఇప్పుడు ఈ విధంగా మనం సరిగ్గా పెట్టుకొని క్లాత్ జరగకుండా చూసుకోవండి. ఈ విధంగా జారకుండా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. ఇక్కడ మనం ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఇలా ఒక కిందికి సూది ఇలా దించేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇలా నిదానంగా ఇలా మొత్తము డబుల్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. మనం డబుల్ కుట్టేసుకోవడం వల్ల మనకు నీట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ మనం క్లాత్ ఉంది కదా,
క్లాత్ కటింగ్ చేసేద్దాము. ఇక్కడ ఒక ఇక్కడ కూడా అలాగే ఒక డాట్స్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకుందామండి. ఈ విధంగా మనం తిప్పేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీని పైన కూడా మనం ఒక స్టిచ్చింగ్ చేసేసుకుందామండి. అప్పుడు మనకు నీట్గా కనపడుతుంది. ఈ విధంగా పూర్తిగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందు భాగం కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. ఈ విధంగా ముందు భాగం కూడా మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్నామండి. ఇలా నెక్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. తర్వాత ఇక్కడ మొత్తం జాయిన్ చేసేసుకున్నాను. ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ క్లాత్ తీసుకున్నాము. మనం లైనింగ్ని కూడా మనం ఎలా అయితే ఈ క్లాత్ని కట్ చేసుకున్నామో అదేవిధంగా ఈ లాస్ట్ నుంచి ఇక్కడి వరకు మనం సిక్స్ పెట్టేసుకొని ఇలా క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడి వరకు ఈ విధంగా ఓపెన్ చేసేసి చూడండి. ఈ విధంగా దీన్ని మనము ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాము. ఇలా చిన్నగా కట్ చేసుకుందామండి. ఈ లైనింగ్ క్లాత్ ఇలా కొద్ది కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఆ క్లాత్ కూడా కట్ చేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుందామండి. ఒకటి ఇక్కడ మధ్య నుంచి స్టిచ్చింగ్ చేసేసుకుందాము. ఇలా మధ్య నుంచి స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ సరిగ్గా అనుకుంటూ మనము స్టిచ్చింగ్ చేసేసుకుందామండి. ఈ విధంగా రెండు పక్కల మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ముందు పార్ట్ ఉంది కదండి, ఈ ముందు పార్ట్ కూడా మనం ఇక్కడ ఇలా కొంచెం మార్కింగ్ చేసేసుకొని ఈ క్లాత్ మనము మధ్యలో ఇలా పెట్టేసి చిన్న స్టిచ్చింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకుందాము. తర్వాత ఇక్కడ మనం మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదండి, చూడండి ఇక్కడ మార్కింగ్ దగ్గర మనం కుట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనము కొంచెం ఇలా ఫోల్డింగ్ చేస్తూ మనం కూర్చోబెట్టేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం కూర్చోబెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. మరియు ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకొని మధ్యన మాత్రమే కుచ్చులు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్చింగ్ చేసేసుకున్నామండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. చూడండి ఈ విధంగా ఇదే విధంగా వెనక భాగం కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. చూద్దాము చూడండి వెనక భాగం ఈ విధంగా ఇలాగే మధ్యన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కుట్టేసుకుందామండి. షోల్డర్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. ఈ విధంగా మొత్తము డబుల్ స్టిచ్చింగ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ పెట్టేసుకుందాము.
చూడండి, మనం హ్యాండ్స్ ఇలా డబుల్ ఫోల్డింగ్లో మనం కటింగ్ చేసేసుకున్నాము. నేను ఇది ఎలా చేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇది మనం ఇక్కడ మధ్యను మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం కటింగ్ చేసుకుందాము. ఇక్కడ మధ్యను కొంచెం మార్కింగ్. ఇప్పుడు మనం సంకలో తీసుకుందామండి. మనం ఈ పక్క కొంచెం సంకలో తీసుకున్నాము. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందామండి. తర్వాత ఇక్కడ పైన మనము ఇక్కడ కొంచెం కటింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుందాము. ఎందుకంటే మన క్లాత్ జారిపోకుండా ఉండడానికి. ఇక్కడ మనము కొంచెం కట్ చేసుకున్నాము కదా, ఆ పీస్ తీసి మనం ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ కాడ మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా, ఇటు పక్క పెట్టేసేయాలి. పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. ఈ విధంగా అటుపక్క ఇటుపక్క మొత్తం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేసుకున్నామండి. డబుల్ స్టిచ్చింగ్ చేసేసుకోండి ఒకటేసారి. ఈ విధంగా హ్యాండ్స్ టూ సైడు స్టిచ్చింగ్ చేసేసుకున్నానండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హ్యాండ్స్ లూజ్ అండి. సిక్స్ రెండు లైన్లు ఎక్కువ అంటే ఆరుంపావుకు ఒక లైన్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం టెస్ట్ వెడల్పు 34 అని చెప్పాము కదా, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 3కి మార్క్ వేసుకుందాము. ఈ విధంగా ఈ విధంగా మనం రెండు సైడ్ను స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. మీరు డబుల్ స్టిచ్చింగ్ చేసేసుకోండి ఒకటేసారి. ఇప్పుడు మనము లైనింగ్ మనమే మార్చాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఎడ్జ్ ఉంది కాబట్టి ఏం అవసరం లేదు. కింది భాగం ఒక్కటి మరుద్దాము. మడిచి కింద స్టిచ్చింగ్ చేసేసుకుందాము. ఒక 1 ఇంచ్ అంతా మనము ఫోల్డింగ్ చేసేసి ఇలా రౌండ్ మొత్తము స్టిచ్చింగ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా మొత్తము స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము. చూడండి ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాము. కింది భాగం ఇలా వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.